మీ పూర్తి పేరు చెప్పండి. కళ్యాణ్. కళ్యాణ్ మీ పూర్తి పేరు చెప్పండి. ఆలపాటి కళ్యాణ్ కృష్ణ. నీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి, నాకు తలనొప్పి కూడా రాదు. అంత ఆరోగ్యంగా ఉండేవారు, మీకంత సడన్ గా మెంటల్ ఎందుకు వచ్చింది? మండ్ల బొంగ, నాకు మండ్ల ఏంటండి. మరి కోర్టులో మెంటల్ అని చెప్పారు కదండి. అబద్ధం చెప్పాను సార్. తిరీక్షణ చేసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పారా? కాదండి, శిరీష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మరి ఎందుకు తాళి కట్టకుండా మోసం చేశారు? తాళి కట్టబోయే టైంకి ఐశ్వర్య వచ్చింది. నాకు మెంట్లో వచ్చేసిందండి. ఐశ్వర్యకి మీ పెళ్లికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటండి, ఐశ్వర్యం ఉంటే ఇక నా పెళ్లి జరగదు, జరగనీయదు. ఐశ్వర్యతో మీకు లవ్ అఫేర్ ఉందా? లేదు. మరి ఐశ్వర్యం చూస్తే మీకెందుకు భయం? ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ December 31st నైట్. Thank you. Hi. ఐశ్వర్య పరిచయం ఆ రోజే మందులో కలుసుకున్నాం. అదే రోజు మ్యాటర్ అయిపోయిన తర్వాత మత్తులో ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయాం. కళ్యాణ్ చెప్పండి, చెప్పండి. కమాన్ కమాన్. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు. సంబంధం చూసింది రామాయణంలో సత్యం. లక్ష్మణుడు అన్నావదనల మాటను జవదాటడు అని. ఈ రోజుల్లో వదిన గారి మాటకు విలువిచ్చి మా సంబంధం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సంబంధాన్ని మేము ఖాయం చేసుకుంటున్నాం. అందుకే డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ వచ్చేసాం. నాకు ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయికి నేను ఓకే కావాలి కదా. ముందది కన్ఫర్మ్ చేయండి. మా అమ్మాయి మీ ఫోటో చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాం బాబు. అయితే ఫార్మాలిటీగా అమ్మాయి చేత కాఫీ ఇప్పించండి. అలాగే అమ్మాయి. బాబు వీళ్ళది ఉమ్మడి కుటుంబం.
బాబు చాలా మంచి కుటుంబం, చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ బాబు. అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి చాలా బాగుంది అవునండి, మహాలక్ష్మిలా ఉంది. మన కళ్యాణ్కి ఈ రోజు ఏం కళ్యాణ్, మా చెల్లెలు అందం చూసి షాక్ అయ్యావా? రే కళ్యాణ్, కాఫీ తీసుకురా. లుక్స్ మిక్స్ అయ్యాయంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే. నేను ఒకసారి మీతో మాట్లాడాలి. ఈ అబ్బాయి నచ్చడో లేదో చూడమని మా డాడీ నీ ఫోటో చూపిస్తే షాక్ అయ్యాను. జరిగింది మర్చిపోకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లవ్ యు. మరి ఇంత ఫాస్ట్? కళ్యాణ్ నాకు ముందే తెలుసక్క. కళ్యాణ్, దిస్ ఇస్ టూ మచ్. చూసారా మావయ్య, వీళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ అట, మనల్ని ఫూల్స్ చేశారు. కాబోయే కోడలు నా కొడుకు కంటే 100 రెట్లు బాగుంటుంది. ఈ క్రేట్ అంతా నా పెద్ద కోడలదే. అందరూ నిన్నే పొగుడుతున్నారు. పొగిడించుకో పొగిడించుకో. పెళ్ళయ్యాక నేను కోడలు అయిపోయాను, మా నాన్నకి నువ్వు కొడుకు అయిపోయావు. ఇంకే చక్కగా మీసాలు తీసేసి చీర కట్టుకుని మన బెడ్రూమ్ కొచ్చేయండి. ఏంటి కళ్యాణ్, ఏదైనా మాట్లాడాలా? వదినా, నాకు ఈ పెళ్ళొద్దు, క్యాన్సిల్ చేయించు. సారీ వదినా, కారణం చెప్పలేను. అదేంటయ్యా, ఎందుకు వద్దంటున్నావో కనీసం నాకైనా తెలియాలి కదా. ఇంతకు ముందే మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది, ఇల్లీగల్ కాంటాక్ట్. మూడు పెళ్ళంలా ఓ రాత్రంతా కలిసి ఉన్నాం వదినా. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా December 31st నైట్ ఐశ్వర్య నాకు పరిచయం అయింది. పరిచయమైన 5-6 గంటల్లోనే నాతో పడుకుంది వదినా. పడుకుంది నీతోనే కదా కళ్యాణ్, నువ్వంటే ఇష్టమేమో పెళ్లి చేసుకోవచ్చుగా అని నువ్వు అడగొచ్చు వదినా. కానీ ఒక్కరోజు పరిచయంతోనే నాతో పడుకుందంటే అంతకుముందు ఎంతమందితో పడుకుందో, అదే నా డౌట్, అదే నాకు అనుమానం వదినా. వదినా, అన్నయ్యకి నీకు పెళ్లి ఫిక్స్ అయింది, తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు, వెడ్డింగ్ కార్డులు 10 మందికి పంచిన తర్వాత నిన్ను అన్నయ్య సినిమాకి రమ్మన్నాడు, రానన్నావు. ఎందుకని? ఎందుకంటే పెళ్లికి ముందు గడప దాటడం నీకు ఇష్టం లేదు కాబట్టి, అది మన సంప్రదాయం కాదు కాబట్టి, నువ్వు నీతి మంత్రురాలివి కాబట్టి, నీలాంటి నీతి ఐశ్వర్యకు లేదు కాబట్టి, నీలాంటి క్యారెక్టర్ ఐశ్వర్యకు లేదు కాబట్టి అందుకే నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఆ నా కొడుకు మెంటల్ నా కొడుకు, మామూలాడు కాదు. అందుకే ఆడికి పెళ్లి సంబంధాలు చూడను అని కూడా చెప్పేశా. నువ్వే పైకలా కనిపిస్తాడు గాని మనసు బంగారం మావయ్యా అన్నావు. వాడు తిక్కల పెదవే, వాడి గురించి పట్టించుకోవద్దని చెప్పానా లేదా? కాదండి, నేను సీతాదేవిని, వాడు లక్ష్మణ స్వామి, నేను గీసిన గీత దాట అన్నావు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ప్రయోజనం ఏంటి? వాడంత మాట అన్న తర్వాత ఈ పెళ్లి జరిగినా శుభం మాత్రం జరగదు. అమ్మాయి వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఆ దాసు గారిని పిలిపించి మాట్లాడండి. పెళ్లికి ముందే మీ అమ్మాయి ఇలా అంట కదా అని నేను వాళ్ళకి ఎలా చెప్పగలను? పోనీ, అమ్మాయికి అబ్బాయికి జాతకాలు చూపించారు, కలవట్లేదు అని చెప్పండి. క్షమించండి అమ్మా, నేను మాత్రం అబద్ధం చెప్పలేదు. అంత మాట అన్నాడా? అసలు వీడెంత, వీడి బతుకెంత? నిశ్చితార్థం కూడా జరిగినాక నా కూతురు మీద ఇంత నింద వేస్తాడా? ఏమయ్యా దాసు, నీకైనా బుద్ధుండక్కర్లేదు? మేమేమిటో, మా పరువు ప్రతిష్టలు ఏమిటో తెలిసిన వాడివి. అసలు అట్లాంటి వెధవతో సంబంధం తెచ్చినందుకు ఈ వెధవనన్నారు.
అయినా నా కూతుర్ని వేలెత్తి చూపించే అర్హత వాడికి ఎక్కడి? నాకు కాని తిక్కరేగిందంటే కోర్టులో కేసేసి వాడిని రోడ్డు మీద గిడుస్తా. నాన్నా అమ్మా ప్లీజ్. దాసు గారు ఇక మీరు వెళ్ళొచ్చు.